ఇక దీనికి సంబంధించి పర్యావరణ సంరక్షణ గురించి కొన్ని చెట్లు కూడా ప్లాన్ చేసుకోండి అంటే దీంట్లో కూడా మీకు పర్సంటేజ్ ఉంటుంది ఇన్ని చెట్లు పెట్టాలనేసి అది కూడా ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా బ్లాస్టింగ్ సంబంధించి ఎప్పుడైతే మీరు బ్లాస్టింగ్ అంటే అంత న్యూ టెక్నాలజీ వచ్చింది సౌండ్స్ ఏమి ఉండవు డ్యామేజ్ కూడా ఉండదు నాకు తెలిసి ఎందుకంటే ఈ టెక్నాలజీ వచ్చి కూడా చాలా రోజులైంది ఎందుకైనా మంచిది మీరు ఇప్పుడు గొర్రెల కాపర్లు ఉండొచ్చు లేకపోతే ఎవరైనా రైతులు కూడా ఇట్లా తిరుగుతుంటారు కాబట్టి ముందే హెచ్చరిక చేసి ఎక్కడైతే మనం బ్లాస్టింగ్ చేస్తామో వాళ్ళకి ఒక గంట క్రితమే చెప్పి అక్కడ ఎవరిని పోనీయకుండా మీ వాళ్ళని అక్కడ పెట్టేసి ఎవరికి ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇంకా ఏమైనా అంటే ఇప్పటికీ అందరు మాట్లాడారు ఇంకా ఏం లేవని అనుకుంటున్నా ఏవైనా ఉంటే కూడా మీరు రిటర్న్గా గ్రామస్తులు కానీ ఇటు ఎన్జిఓస్ కానీ మాకు రిటర్న్గా ఇస్తే వాటి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా రికార్డింగ్ చేయడం జరిగింది అట్లాగే కొందరు మనకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ మీద ప్రతి ఒక్కరు మాట్లాడిన దాని మీద కూడా డిపార్ట్మెంటల్ వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకొని అవన్నీ రిజాల్వ్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ